ఫ్రెండ్స్ మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశీ మీరు చూస్తున్నారు దొరక ఫ్లిక్ క్రేషన్ ఫ్రెండ్స్ ఇది యాభై నాలుగు గజల్లో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్ తూర్పు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది మోడల్ లోపల చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ కానీ ఆ సీలింగ్ కానీ చాలా బాగుంది మీరు చూడండి మీకు నచ్చుతుంది ఇది యాభై నాలుగు గజాలైతే ఇచ్చారు ఈ ఊరు వచ్చేసరికి చేబ్రోలు మండలం అండి వేజండ్ల గ్రామము ఈ ఊరు వాళ్ళకి దాదాపు ఒక అరవై డెబ్బై మందికి అయితే ఇక్కడైతే స్థలాలు అయితే ఇచ్చారు సో మాక్సిమం ఒక ఇరవై ఇల్లులు అయితే కంప్లీట్ అవుతున్నాయి ఐ మీన్ ఆ స్లాప్ కంప్లీట్ అయిపోయేదాకా ఉంది ఒక ఇరవై ఇల్లు అయితే ఆల్మోస్ట్ స్లాప్ అయిపోయి ఇంకా లోపల ప్లాస్టింగ్ అవ్వచ్చు సీలింగ్ అవ్వచ్చు అవి చేయించుకుంటున్నారు ఒక దాదాపు ఇరవై ఇల్లుల దాకా అందులో ఇదొక మోడల్ మాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది సో అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సరే మనం లోపలికి వెళ్ళి చూద్దాం బయట ఎలివేషన్ మీరు ఇందాక చూసుంటారు స్టెప్స్ వచ్చి చూడండి బాగున్నాయి కదా లోపలికి స్టెప్స్ పెట్టుకున్నారు అండ్ వీళ్ళు యాభై నాలుగు గజాలు ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ రూల్ ఏంటంటే వీళ్ళకి ఫ్రంట్ ఇలా వదులుకోవాలి సో ఇక్కడ దాదాపు నాలుగున్నర అయితే ఇక్కడ వదులుకున్నారు వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి నాలుగున్నర అడుగులు అయితే వదులుకున్నారు అండ్ ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి అడుగున్నర వదులుకున్నారు ఫ్రెండ్స్ అలానే మా ఫ్రెంట్ వచ్చేసరికి స్టెప్స్ కావచ్చు బాత్రూమ్ కావచ్చు దాదాపు ఒక ఆరు అడుగులు స్టెప్స్కి అలానే బాత్రూమ్కి అయితే దాదాపు ఒక ఆరు అడుగులు అయితే వదులుకున్నారు సో ఇక్కడ వచ్చే స్టెప్స్ వచ్చినాయి పక్కన వచ్చేసరికి బాత్రూమ్ వచ్చింది సో ఇదంతా ఓపెన్ ప్లేస్ ఆరు అడుగులు మనం ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ అనేది పెట్టుకున్నారు ఒకవేళ మనం హీటర్ అలాంటివి అని పెట్టుకోవడానికి అయితే ఇక్కడ అయితే స్విచ్ బోర్డు అనేది పెట్టుకున్నారు కిచెన్లోంచి కిటికీ అనేది అండి అది అలానే మీటరు కరెంట్ మీటర్ అనేది అక్కడ పెట్టుకున్నారు మనం ఫస్ట్ ఇంక బాత్రూమ్ చూద్దాం సో ఇది బాత్రూమ్ అండి స్టెప్స్ కింద వచ్చినాయి స్పేస్ కలిసి వచ్చింది పొడవ వచ్చేసరికి ఆరు అడుగులు ఉంటుంది బెడలిపో వచ్చేసరికి ఒక నాలుగు అడుగులు అయితే ఉంది సో పొడవ వచ్చేసరికి స్టెప్స్ కిందకి వెళ్ళింది ఆరు అడుగుల వెళ్ళింది మన ఈ ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది పైన ప్లేట్ అనేది పైన పెట్టుకున్నారు మూలగా అందరూ అయితే బ్యా బయట పెడతారు వీళ్ళు లోపల పెట్టుకున్నారు ఒకసారి మనం లోపలికి హాల్లోకి అయితే వెళ్దాం నార్మల్ డోర్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు సో ఇప్పుడు ఎక్కువ అయితే పెట్టుకుంటున్నారు వాటర్లో తడిచినా కూడా ఏం కాకుండా ఉండడానికి ఈ డోర్స్ అయితే పెట్టుకుంటున్నారు పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది ఇంట్లో హాల్లో అయితే కిటికీ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ సీలింగ్ చేయించారు పైన సీలింగ్ కూడా బాగుంది కదా ఓకే ఇక్కడ వచ్చేసరికి లవ్ సిమ్లు వచ్చినాయి సీలింగ్స్లో బాగుంది హాల్ బాగుంది హాల్ పొడవు వచ్చేసరికి మనకి పొడవు వచ్చేసరికి మనకి పదహారు వస్తుంది వెడల్పు వచ్చేసరికి ఎనిమిది వస్తుంది ఫ్రెండ్స్ బెల్ కూడా అక్కడ పెట్టుకున్నారు ఒకసారి మనం కిచెన్లోకి చూద్దాం ఇది వచ్చేసరికి కిచెన్ అండి షింకు పెట్టుకున్నారు ఈడ అలానే మొత్తం టైల్స్ అయితే వేశారు కిచెన్ టైల్స్ కిచెన్ సైజ్ వచ్చేసరికి కేవలం ఆరు ఇంటూ ఆరు పెట్టుకున్నారు వీళ్ళు నాకు తెలిసి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఎందుకంటే చిన్నగా వచ్చింది కిచెన్ అనేది ఒకసారి చూసొద్దాం ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి పొడవు చూసుకుంటే మనకి పది వస్తుంది వెడల్పు చూసుకుంటే తొమ్మిదిన్నర వస్తుంది బెడ్రూమ్లో ఒక సైడ్ మొత్తం కబోర్డ్ అయితే పోయించారు మొత్తం చూడండి మొత్తం కబోర్డ్స్ పోయించారు ఒక సైడు సో రూమ్ పెయింట్ కూడా బాగుంది పింక్ కలర్ వేశారు చాలా నీట్గా ఉంది పైన సీలింగ్ కూడా చేయించారు సో ఇది కూడా బాగుంది సీలింగ్ డిజైనింగ్ కూడా బాగుంది మంచిగా ఉంది లవ్ సింబల్స్ పెట్టుకున్నారు వీళ్ళు హాల్లో అవ్వచ్చు బెడ్రూమ్లో అవ్వచ్చు కలర్స్ వేసిన తర్వాత వాటి లుక్ ఇంకా బాగుంటుంది లైట్ పెట్టిన తర్వాత అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఒకసారి మనం అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం ఏసీ పాయింట్ అలానే వీళ్ళు విండో అనేది పెట్టుకున్నారు దక్షిణం సైడు సామాన్లుంటే ఉన్నాయి సో ఇది వచ్చేసరికి అటాచ్ బాత్రూమ్ అండి సో అటాచ్ బాత్రూమ్ పొడవు వచ్చేసరికి ఉంది వెడల్పు వచ్చేసరికి నాలుగు ఉంది సో ఈ మోడల్ బాగుంది కదా ఒకసారి మీకు కాలనీ చూపిస్తాను పైకి వెళ్ళి ఎలా ఉందనేది ఎవరు మంది ఇల్లు కట్టుకుంటున్నారు ఎక్కడి వరకు అయినా అనేది మీకు పైకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను సో ఫ్రెంట్ ఎక్కువ వదులుకున్నారు వీళ్ళు సెంటర్ స్థలంలోనే ఇల్లు కట్టుకున్నారు మాక్సిమం ఫ్రెంట్ ఎక్కువ వదులుకున్నారు మండలం ఫ్రెండ్స్ ఇది వేజెండ్ల గ్రామం సో నేను అన్ని చోట్లకి వస్తాను వచ్చి మీకు వీడియో తీయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే వర్షాలు ఉన్నాయి వెళ్ళినా కూడా వర్షాలు పడుతున్నాయి సో నేను ఆ రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేను ఎక్కువ లాంగ్ జర్నీస్కి అయితే నేను ట్రై చేయట్లేదు చుట్టుపక్కల ఉన్నాయి చేస్తున్నా ప్రస్తుతానికి ఈ మంత్ కొంచెం చూసి తర్వాత మీరు అన్న మీరు అడిగినట్టే వైజాగ్ వస్తాను రాజమండ్రి వస్తాను కడప వస్తాను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రతి చోట కూడా నేను వచ్చి మాక్సిమం వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు మంచి మోడల్ అనేది చూపించడానికి నేను ఉంటాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ అనేది కొట్టని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్